భారీ ఎత్తున పెరిగినాయి. దా అది కాకుండా ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే దెబ్బతిని ఉన్నాయి చాలా మనవి. ఆ ఎక్స్పోర్ట్స్ని ఏమన్నా ఈ బడ్జెట్లో కొంత ఇన్సెంటివైజ్ చేస్తారనేది, అలాగే హెల్త్ టూరిజానికి కొంత ఏమన్నా చేస్తారు. హెల్త్ టూరిజం ఈరోజు మనకి ఇన్కమ్ తెచ్చిపెట్టేది, ఎక్స్పోర్ట్స్లో ఏ ఇన్కమ్ అయితే తగ్గుతుందో హెల్త్ టూరిజాన్ని మనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోగలమా. అలాగే ఇంకా సరే ఏదైనా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఓవరాల్ ఏంటంటే ఈ బడ్జెట్కైనా ఏ బడ్జెట్కైనా ఈ దేశంలో గత 30 ఏళ్ళుగా బడ్జెట్ల తాలూకు ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటంటే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు పెరగకూడదు అనే ఇతివృత్తం చుట్టూనే బడ్జెట్ తిరుగుద్ది. దాని పరిమితి ఆ ఫ్రేమ్లో మాత్రమే ఏ డ్యాన్స్ వేసినా వేయాలి, తప్పితే ఫ్రేమ్ దాటి కాలు బయట పెట్టకూడదు. అది లక్ష్మణ రేఖ ద్రవ్యలోటు అనేది. ఆ ద్రవ్యలోటు పెంచకుండా ఉండే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం మొహమాటం లేకుండా ఖర్చులు కోతేసుకుంటుంది. చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు భయపడతాయి ఖర్చులు కోత పెట్టి జనాలకి ఇచ్చే రాయితీలు వెనక్కి తీసుకుంటే ఏమైనా భయం ప్రమాదమేమోనని. కానీ ఏమాత్రం మొహమాట పట్టాల బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి కూడా అది చేయదలుచుకుంది చేస్తుంది బడ్జెట్లో కూడా ఎన్నికల ముందు. కాబట్టి ఏంటంటే ఈ బడ్జెట్లో కూడా పెద్ద ప్రజల్ని ప్లీజ్ చేయడానికి ఎంత ట్రై చేస్తారో తెలియదు, కానీ ఫిస్కల్ డెఫిసిట్ మాత్రం వాళ్ళు ఆ మామూలు ఆ పాలసీని జాగ్రత్తగా పెరగకుండా ఫిస్కల్ డెఫిసిట్ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎవరిని ప్లీజ్ చేయాలో వాళ్ళని ప్లీజ్ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అంటే ఇప్పుడు ఎన్ని మనకి అప్పులు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు IMF ఇచ్చినటువంటి షరతు ఇది మనకి ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు అనేది వాళ్ళ షరతు. మనకి అంత మామూలు ఎవరిది కాదు, ఇది బయట నుంచి వచ్చిన షరతు. మన రిజర్వ్ బ్యాంకు మీద వచ్చే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ IMF-లయే. దాన్ని మాత్రం వీళ్ళు వైలేట్ చేయటం లేదు, దాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఓకే చెప్పించుకోవడానికి కోసం వాళ్ళ దగ్గర నుంచి ఫిస్కల్ డెఫిసిట్ పెరగకుండా జాగ్రత్త పడతారు. కాబట్టి ఖర్చులను అటు నుంచి ఇటు నుంచి సర్దుతున్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా ఏంటంటే నిర్మాణ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఖర్చు పెడుతున్నారు. ఎట్లా ఖర్చు పెడుతున్నారు? కొత్తగా డబ్బులు కేటాయించట్లా, వేరే చోట్ల మిగిల్చి ఇతరేతర రంగాల్లో మిగిల్చిన డబ్బులు, ఆ ఉన్న డబ్బుల్లోనే కొన్ని చోట్ల తక్కువ ఖర్చు పెట్టి ఆ డబ్బు తెచ్చి ఖర్చు పెడుతున్నారు, తప్పితే అదనంగా ఏమి ఖర్చు పెట్టాలా. కాబట్టి ఈసారి కూడా అదనంగా ఏం చేయరు, ఎక్కడో కోతలు వేసి ఇంకో చోట ఖర్చు పెడతారు. అది రైట్. ప్రసాద్ గారు, ఫిస్కల్ క్యాప్సూల్ దాని చుట్టూనే తిరుగుతుంది మొత్తానికి. ఎందుకంటే అటు ఖర్చు ఇటు ఖర్చు అటు పెట్టేసి ఏదో సర్దుబాటు చేసి 3 నెలలు మొత్తానికి గడిపేద్దామనే ధోరణిలోనే ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఒకటి, ఈ 3 నెలల్లో హౌ బెస్ట్ వాళ్ళు రూరల్ ఇండియాకి ఏ రకమైన సపోర్ట్ ఇవ్వగలరు? మా పవర్ ఎవరికి ఏదో ఆశ ఉందేమో, కానీ వాళ్ళు అసలు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన మొదటి రోజుల్లోనే నరేగా నిధులు దండగా ఎత్తేద్దాం అనే కాన్సెప్ట్ నుంచి మొదలైంది ఈ బీజేపీ ప్రస్థానం. తర్వాత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అదే ఆపన్నహస్తమైంది. ఇది కన్నా ఇది ఫిజికల్ డెఫిసిట్ విషయంలో IMF-ని వరల్డ్ బ్యాంక్తోనూ బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా కేటగరికల్గా ఈసారి ఫుడ్ డౌన్ చేస్తూ చెప్పింది, బడ్జెట్ అలొకేషన్స్లో మేజర్ అలొకేషన్స్ యూ నీడ్ టు గివ్ అండ్ మోర్ ప్రయారిటీ టు ద మెడికల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్. సో ఆ విషయంలో గతంలో మీరు నిజంగా కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మెడికల్ అలొకేషన్స్ చాలా మైన్యూట్గా ఇచ్చారు, దానికి ఎడ్యుకేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇవాళ మీరు రూరల్ సెగ్మెంట్స్లో ఎరువులు కొరత ఇవన్నీ మనకు వచ్చిన దగ్గర నుంచి కథలు చెప్పడానికి మాత్రమే పరిమితమైన నరేంద్ర మోడీ ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాడో అవుడికే తెలియదు. ఎందుకంటే ఈ రైతులకు జీపులేసి టొక్కెన్ చేసిన రైతు చట్టాలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ దగ్గర అంత కాంకర్ చేసినప్పుడు కేవలం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ అసలు ఏ విధంగా రీవ్యాంప్ అవడానికి వాళ్ళ దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. అంచేత ఇక్కడ ఏమవుతుందంటే జాతీయ ఎలక్షన్స్లో మీరు గమనిస్తే 4 స్టేట్ల ఎలక్షన్స్ పెడతారు, ఒక కొసరిచ్చినట్టు కౌంటర్ కొట్టడు కొసరిచ్చినట్టు ఒక చిన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెలిచినట్టు మమ అనిపించి మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రాలని మార్చడానికి ఎంత విశ్వ ప్రయత్నం జరుగుతుందో చూడండి. ఇవన్నీ గ్రహించి మీరు గమనించరు, మీరు నేను నిన్న డిబేట్లోనే మల్లికార్జున్ ఖర్గే ఇవాళ ఏడుస్తుంది నేను ఎప్పుడో చెప్పాను, ఇటు US టైప్ ఆఫ్ డెమోక్రసీకి అలైన్ చేస్తున్నారని. సో ఇక్కడ మీకు ఎంత కాదన్నా సరే ఈ రైతుల యొక్క దీనికి ప్రసన్నం పొందడానికి 6-7 వేలు చొప్పున 3 విడతలుగా ఇస్తున్న 18 వేలని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ రైతు బంధు ఇంకో ఇండైరెక్ట్ మోడల్ ఇస్తుంది. దీంతో అలైన్ చేసుకుని ఏదో వీళ్ళు ఇస్తామని వాళ్ళు అల్లిస్తామని వీళ్ళు ఓవరాల్గా రైతులకు మాత్రం ఏ విధమైన గిట్టుబాటు ధరల విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ ఎక్కడా సహాయ సహకారాలు అందించిన విషయంలో ఈ బడ్జెట్ అయినా ఒక దిశా దశ నిర్దేశం చేస్తుంది అన్న దగ్గర ఇవి నమ్మకం అయితే నాకైతే చాలా తక్కువగానే ఉంది. రెండోది, ఈ ప్రభుత్వ స్థాపన మొదటి నుంచి వస్తున్న ఒకే ఒక స్లోగన్, 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్య పట్ల వాళ్ళకి ఏ విధంగా చర్చ చాటుకుంటున్నారో నాకైతే అవగాహన లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన దగ్గర 80 కోట్ల మందికి ఉచితంగా గోధుమలను బియ్యాలు పంపిణీలు చేస్తున్నామంటే ఎక్కడ మన పేదరికాన్ని నిర్మూలించడానికి వీళ్ళ దగ్గర ఏ విధమైన ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంది? తర్వాత వీళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి 10% చెప్పిన స్టేట్స్కి డిస్కషన్స్ ఇస్తే ఏ కేటగరీషన్స్లో ఏ ప్రాతిపదిక మీద ఏ సామాజిక వర్గాలకి ఎంతంత డిస్బర్స్మెంట్ అవుతుందో 10% అన్నది ఈ రోజు కూడా జాతీయ విధానంలో స్టాటిస్టిక్స్ లేవు. ఎవరికి నచ్చిన కులాన్ని వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించుకునే ఉదంతాలే స్టేట్ వైడ్గా ఉన్నప్పుడు జాతీయ విధానంలో చెప్పి స్టేట్స్ మీద ఇంపోజ్ చేస్తే దాని అవుట్కమ్ ఎక్కడ డెరైవ్ అవుతారు? అండ్ ఇప్పుడే ఉన్న
ఇందాక పెద్దలు చెప్పినట్టు 4.4% నుంచి 1.8% అగ్రికల్చర్ ఇన్కమ్ రెవెన్యూ ఇచ్చినప్పుడు ఈ రోజుకి కూడా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం ఉన్న దగ్గర వ్యవసాయానికి మనం ఇస్తున్న అప్లిప్మెంట్ కార్యక్రమాలు ఏంటి చెప్పమనండి. ప్రత్యామ్నాయ పంటల విషయంలో కూడా ఈ దగ్గర క్లారిటీలే లేవు. అండ్ ఆ రైతుల అవగాహన సదస్సులు అవన్నీ జాతీయ స్థాయిలో కానీ ఏ స్టేట్కి ఒక స్టేట్ ఆర్బిక సెంటర్లు ఓపెన్ చేస్తుంది, ఈ స్టేట్ కూడా ఆర్బిక సెంటర్లు ఓపెన్ చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ని ఆర్బిక సెంటర్లు ఎన్ని స్టేట్లో ఉన్నాయి? దానికి వ్యవసాయ మంత్రి కానీ అగ్రికల్చర్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్తో అనుసంధానించుకొని దాని బడ్జెట్ ఎలక్షన్స్ ఉన్న ఉదంతం ఎక్కడని చెప్పమండి. సో కేవలం ఊకదంపడ ఉపన్యాసాలకేనో ఒక గంటన్నర నిలబడి కళ్ళు తిరిగిలా మాట్లాడడం తప్ప నాకైతే అవుట్కమ్ ఏం కనబట్లేదు. ఈ రేపు పొద్దున ఈ మెడికల్ సెగ్మెంట్కి ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఐఎంఎఫ్ ఇచ్చిన కండిషన్లో ఫైనాన్షియల్ డిఫిసిట్ని మేనేజ్ చేసే మేనేజ్మెంట్ షో కింద ఈ బడ్జెట్ని అభివర్ణించాలి. కానీ సమ్ సెక్టర్స్ ఏదో ఇండస్ట్రియల్ సెక్టర్స్కి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తారంటే పవర్ మాడ్యూల్కి పవర్కి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏం క్రియేట్ చేస్తున్నారో ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నారు. పక్కన చైనా దేశం అండి, ఎడారుల్లో కూడా గడ్డి మొలిచి పరిస్థితి క్రియేట్ చేశారు ఈ ప్యానల్స్ ఇంప్లిమెంట్ చేసి. మనం ఏమైనా విద్యుత్ ఆ విధమైన ప్రాతిపదికలు ఏమైనా ఉంటే పక్క తీసుకెళ్ళా బంగ్లాదేశ్ కావడానికి వీటి మీద ఉన్న శ్రద్ధ, విద్యుత్ విధానాల మీద కూడా కొత్త ప్రయోగాత్మకమైన ఏమున్నాయి? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో ఎంఎస్ఎంఈల అప్లిప్మెంట్ కోసం రేపు ఎదురు చూపులు తప్ప అవుట్కమ్ ఏమీ లేదు కదా గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి. సో వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్లు ఏమైనా ప్రవేశపెడితే సామాన్య మానవుడు ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంటే దాని గురించి చర్చించవచ్చు. కానీ అతి గతి లేని శక్తిగతమైన మిలియన్ ట్రిలియన్ బడ్జెట్లో సామాన్యుడు ఎక్కడ అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఆ బడ్జెట్. రైట్, మహేశ్వరరావు గారు కాంగ్రెస్ ఎలా చూస్తుంది? ఎందుకంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు 10 ఏళ్లలో అగ్రికల్చర్ సెక్టర్ ఎంత దారుణంగా ఇగ్నోర్ అయిందనే అంశం మీద. సరే, దేశవ్యాప్త ఆందోళనలు, ఢిల్లీని చుట్టుముట్టి వాళ్ళు పంజాబ్ రైతులు చేసిన ఆందోళన, ఇవన్నీ కూడా చూశాం. సరే, ఈ 3 నెలల్లో ఏమైనా పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది లేదా పెద్ద రిలీఫ్ కాదైనా కొసరు రిలీఫ్ వస్తుందని ఏమైనా అనుకుంటున్నారా? అదేనండి, ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి ఈ ప్రయారిటీ ఉన్న సెక్టర్కే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మెయిన్ అర్బన్ ఏరియాలో వాళ్ళ వ్యాపార వర్గాలు కానీ లేదా కొంచెం ఉన్నత వర్గాలు కానీ కొంచెం డబ్బు వర్గాలు ప్రిఫరెన్స్ కాబట్టి వాళ్ళు దాని మీద మోర్ ఫోకస్ ఉన్నారు. ఇప్పుడు 2 వచ్చేకి అసలు